ప్రైజ్ టు ద గ్రేస్ ఆఫ్ ఎలోహిం. వింటున్న మీ అందరికీ నా షలోం. ఈరోజు దేవుని వాగ్దానం, యావే కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో వాళ్ళు రోజు రోజుకి నూతన పరచబడతారు, నూతన బలం పొందుతారు. ఆయన బలం మనం పొందుకోవడం అంటే ఎప్పటికీ వృద్ధాప్యం మన దరిదాపుల్లోకి రాదు. అంటే వృద్ధాప్యం అంటే మనకి శక్తిని కోల్పోవడం. ఆ శక్తి కోల్పోవడం అనేది దేవుణ్ణి పట్టుకున్న ఏ ప్రజలకి, ఎవరికైనా అది జరగదు. ఎప్పుడంటే మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు. రోజు మనం అనుదినం ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయనతో సంబంధం కలిగి ఉంటూ ఆయన చెప్పే ఆజ్ఞలు పాటిస్తూ ఆయన దారిలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటామో, వాళ్ళకి ఎప్పుడు బలం తగ్గదు. ఎందుకంటే ఒక మనిషికి బలమే ముఖ్యమైనది. ఆ బలం కేవలం మన తిండిలోనో, మనం చేసే జిమ్లోనో, ఎక్సర్సైజెస్లోనో ఉండదు. కేవలం అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.